తప్పకుండా ఆలోచన చేద్దాం. ఎవరెవరైతే వల్నరేబుల్ గా ఉన్నారో వాళ్ళందరిని ఆదుకునే ప్రయత్నాలు చేద్దాం, ముమ్మరం చేద్దాం. చాలా మంది పేపర్లు రాసినారు, ఈమెయిల్ రాసినాయి. రాజకీయం గురించి కేసీఆర్ ఏం చెప్తాడో, ఈ సభలు ఏమైనా చెప్తాడా, శాసనసభ రద్దెప్పుడు చేస్తాడు, ఆ విషయాల మీద ఆసక్తి రేపినాయి. నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, రాజకీయంగా తెలంగాణ రాష్ట్రానికి, టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు ఏది మంచి నిర్ణయం అయితే ఆ నిర్ణయం మీరు తీసుకోండి అని మంత్రివర్గ సహచరులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మన పార్లమెంట్ సభ్యులందరూ నాకు అప్పచెప్పినారు. రాబోయే రోజులలో, భవిష్యత్తులో మీరు చూడబోతారు ఆ నిర్ణయాలన్నీ మనం తీసుకుంటాం. తీసుకున్న రోజున నేను విషయాలన్నీ మీకు చెప్తాను. ఇంకో మాట కూడా, కొత్త పథకాలు ప్రకటిస్తారు కేసీఆర్ గారు అని చెప్పి మీడియా వాళ్ళు రాసినారు. అది ధర్మం కాదు. ఎందుకంటే నేను ప్రభుత్వాది నేతగా, ముఖ్యమంత్రిగా ఉన్నాను. చేయదలుచుకుంటే ఇప్పుడే చేయాలా? ఇప్పుడు మాటలు చెప్పి చేయకుండా ఉండకూడదు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, అధికారంలో ఉన్నాం కాబట్టి మాట అన్నమంటే అమలు చేయాలి, అమలు జరగాలి. చేయవలసినవి చేయగలిగినవి చేస్తూ పోతూ ఉన్నాం. త్వరలోనే పెద్దల కేశవరరావు గారి అధ్యక్షతన ఒక మేనిఫెస్టో కమిటీ, టీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి వస్తే ఏం చేయబోతాం, ఏ ప్రజలకు ఏం చేస్తాం అనేటువంటి వాటిని అన్నింటినీ టీఆర్ఎస్ ప్రకటించబోయే ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం. ఎలక్షన్ అయ్యి వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తాం. కానీ ఇప్పుడు చెప్పి రేపెప్పుడో చేస్తామని చెప్పడం కరెక్ట్ కాదు, గవర్నమెంట్గా చెప్పడం కరెక్ట్ కాదు, ముఖ్యమంత్రి హోదాలోనని చెప్పడం అది అనైతికం అవుతుంది, కాబట్టి నేను చెప్పడం లేదు. కానీ త్వరలోనే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆ విషయాలన్నీ వివరంగా ప్రజల ముందుకు తీసుకొస్తామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక విషయాన్ని మీరు ఆలోచన చేయాలి, తెలంగాణ వచ్చిన రోజు నా గుండెల నిండా నేను ఎంత సంతోషపడ్డానో, ఉద్యోగాలలో తెలంగాణ బిడ్డలకే 95% రిజర్వేషన్ కూడా ప్రధానమంత్రి కొంచెం ఊగిసలాడుతుంటే నేనే వెళ్ళి అడిగినా, చేస్తావా సత్తావా నరేంద్ర మోడీ చెప్పు, మా పంచాయతీ దీని మీద ఉండే అని చెప్పి బల్ల గుద్ది ఖచ్చితంగా కావాలి, ఇది మా హక్కు, మాకు రాజ్యాంగంలో ఉందని కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు మొన్ననే తెచ్చుకున్నాం. బ్రహ్మాండంగా ఇప్పుడు తెలంగాణలో వచ్చే ప్రతి ఉద్యోగం మన బిడ్డకే వస్తుంది తప్ప ఎవరో తన్నుకపోయే పరిస్థితిగా ఉండదు, ఆ చరిత్ర మారిపోయిందని చెప్పి తెలంగాణ స్వరాష్ట్రంగా తనను అసత్యం చేసుకున్న విధానం ఇది. ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ, ఇక్కడ ఉన్న అక్కచెల్లె అన్నదమ్ములే కాదు, టీవీలలో నా స్పీచ్ వినేవాళ్ళు అందరూ ఆలోచన చేయాలి. ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వమే లేకపోతే, కేసీఆర్ఏ ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ 95% రిజర్వేషన్ సాధ్యం అయ్యేదా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది టీఆర్ఎస్కున్న నిబద్ధత. తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ యువత పట్ల టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి యొక్క నిబద్ధత. అయితే భవిష్యత్తులో 1 కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ సాకారం కావాలి. కళ్ళ చూడాలే, ఖచ్చితంగా చూస్తాం, ఆ మాట తప్పకుండా ముందుకు పోదామని మనవి చేస్తా ఉన్నా. మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ బాసిల్లాలే, అద్భుతమైనటువంటి పరిశ్రమలు, ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అపారంగా పెరగాలి, వాటన్నిటి కూడా భవిష్యత్తులో బ్రహ్మాండంగా చేసుకుంటాం. సంక్షేమాన్ని కూడా మరింత పెంచాలి, ఇప్పుడు ఇచ్చే పెన్షన్లు కొంత పెంచాలి, వృత్తి కొంత పెంచాలి, అందరినీ పేదలను ఆదుకోవాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా గొప్పగా బాగుపడదామని అనుకున్నాం, నిజంగానే బాగుపడుతున్నాం. సంపాదన పేదలకు అద్భుతంగా పెంచుకుంటున్నాం. అభివృద్ధి యజ్ఞం ఎట్టి పరిస్థితులు ఆగకూడదు, స్టడీగా ఇది కంటిన్యూ కావాలి, అధికారుల ధైర్యం దెబ్బతినకూడదు. కాబట్టి ఈ యొక్క గ్రోత్ ఎక్కడ కూడా కట్టేలు కావద్దు. అవన్నీ జరగాలంటే హై కమిట్మెంట్తో పనిచేయాలి. కొన్ని మూకలు, ప్రతిపశక్తులు ప్రాజెక్టులు ముందుకు పోకుండా స్వార్థం కోసం, తమ స్వార్థం కోసం ప్రాజెక్టుల మీద కేసులు వేస్తూ ఉన్నారు, మీకు తెలిసే విషయం. కొంతమంది మా రాజకీయ లక్ష్యం కేసీఆర్ను గద్దెదించుడని మాట్లాడుతున్నారు. నేనన్నా ఇదేం దిక్కుమాలిన లక్ష్యం రా బాబు, మేము గెలిస్తే ఇచ్చేస్తాం, బంగ్లా కడతాం, ప్రజలకు కాలువ తెస్తాం, కరెంటు తెస్తామని చెప్పాలి. కానీ ఈ దిక్కుమాలిన ఏం లక్ష్యం నాకు అర్థం కాదు, కేసీఆర్ను గద్దెదించుడు లక్ష్యమా? ఇట్లా చాలామంది అన్నారని చెప్పినా, ప్రతిపశక్తులు, ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడు కూడా ఉంటాయి. వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం ఈరోజు అనేకమైనటువంటి అవాకులు చెవాకులు తేల్తారు.
అలవిగాని మాటలు చెప్తారు. వాటన్నిటి కోసం కనుక మనం మోసపోతే ఘోషపడతాం, ఇబ్బంది పడతాం. కాబట్టి దయచేసి ఆలోచించాలని చెప్పి నేను ప్రజలకు ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జరిగిన ప్రగతి మీ కళ్ళ ముందు ఉన్నది, నిర్ణయాలు ఇక్కడనే జరుగుతూ ఉన్నాయి. ఆత్మగౌరవంతో తెలంగాణ సమాజం, తెలంగాణ సమాజానికి ప్రతినిధిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మనకేం కావాలనో, మనకేది మంచో ఇక్కడనే మనం నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. కానీ కొన్ని పార్టీలు ఢిల్లీకి గులాములుగా ఉందాం, ఢిల్లీ ఎంపైర్, ఢిల్లీ చక్రవర్తులకు సామంతులుగా ఉందామని చెప్తా ఉన్నారు. ఇలా తెలంగాణ ప్రజలు, తెలంగాణ మేధావులు, తెలంగాణ రచయితలు, కళాకారులు, కవులు దయచేసి ఆలోచన చేయాలి. తెలంగాణకు సంబంధించిన నిర్ణయాధికారం తెలంగాణలో ఉండానా, ఢిల్లీ దొరల కింద ఉండానా ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అధికారం మన దగ్గర ఉంటే ఆత్మగౌరవంతో ఉంటాం. అదే ఢిల్లీ పాలకుల దగ్గర ఉంటే ఇలా చెప్తున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అసెంబ్లీ టికెట్లు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఇయ్యారు, ఢిల్లీ గుమ్మాల కాడ కాపలాగా తెచ్చుకోవాలి. చెంచాగిరి చేయాలి. ఢిల్లీకి చెంచాగిరి చేసే గులాముల మైదామా, లేదా తెలంగాణ గులాబీలుగా స్వతంత్ర జీవనం గడుపుదామా, దయచేసి ప్రజలు ఆలోచించాలి. బానిసల మెట్టి పరిస్థితులు కాకూడదు, మనకు మనమే ఉండాలి. 50-60 ఏళ్ల నాడు మన పొరుగు రాష్ట్రం తమిళ సోదరులు బ్రహ్మాండంగా ఏ విధంగా తమిళం యొక్క గొప్పతనాన్ని, ఏ ఇతర పార్టీలు రాకుండా వారే ఏ విధంగా వాళ్ళ రాష్ట్రాన్ని ఆత్మగౌరవంతో పరిపాలించుకుంటున్నారో అదే మార్గంలో తెలంగాణ వాళ్ళం కూడా, తెలంగాణ జాతి ఒకటిగా ఉండి ఈ ఢిల్లీకి మనం బానిసలం కావద్దు, వాళ్ళ గులాములకు కావద్దు, అది మన భవిష్యత్ తరాలకు మంచిది కాదని నిర్ణయాధికారం మన చేతుల్లో ఉండాలని నేను మనవి చేస్తా ఉన్నాను. ఆనాడు 19 ఏళ్ల కింద ఉద్యమానికి బయలుదేరినాడు, మాట తప్పితే, మడమ తిప్పితే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పినాను. మీరు అధికారం ఇస్తే ఇంత గొప్పగా ప్రభుత్వాలు పనిచేయవచ్చో మీకు అమలు చేసి నేను చూపిస్తున్నాను. మళ్ళీ ప్రజలు దీవిస్తే అద్భుతంగా నేను చెప్పే కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ కానీ, సమూలంగా పేదరికం నిర్మూలించడం కానీ, యువకులకు ఉద్యోగావకాశాలు విరివిగా పెంచడం కానీ, వీటన్నిటినీ కూడా భగవంతుని దయవల్ల తప్పకుండా సాధించి పెడతాను, చేసి పెడతాను, నా మాట విశ్వసించాలని చెప్పి మరొకమారు మీ ఆశీర్వచనం ఉండాలని. రాజకీయ పరమైన నిర్ణయాలు త్వరలోనే మీ ముందుకు రాబోతాయి. ఆ కార్యాచరణ అంతా కూడా ఆ సందర్భంగా నేను ప్రకటిస్తానని మనవి చేస్తూ, ఈరోజు చాలామంది మిత్రులు రాలేకపోయినారు. హెలికాప్టర్లో వస్తుంటే ఔటర్ రింగ్ రోడ్ మీద నేనే చూసినారు. పోలీస్ ఐజీ గారు చెప్పినారు, సార్ నేను కూడా రాలేకపోయినా 5 కిలోమీటర్లు నడిచే వచ్చినా అని చెప్పినాడు. ఒక 30-40 వేల వాహనాలు వాళ్ళు సభ వరకు చేరుకోలేకపోయినారు. కనీసం 4-5 లక్షల ప్రజానీకం వాహనాలలో ఉండిపోయినారు. సాధ్యమైనంత వరకు స్థానిక ఎమ్మెల్యే గారు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మన మహేశ్వరం ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు, చాలామంది మన ఎమ్మెల్సీలు, చాలామంది మిత్రులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. స్థానిక మంత్రి మహేందర్ రెడ్డి గారు రాత్రి మవ్వలు కష్టపడి చాలా చక్కటి ఏర్పాట్లు చేసినారు. శక్తి ఉన్న మేరకు 600 ఎకరాలు, ఇప్పుడు మీరు గుర్తున్న స్థలం 600 ఎకరాలలో సభా ప్రాంగణాన్ని చేసినాం. మరి ఇది కూడా ఇలా సరిపోలేదు, వాహనాలు రాలేకపోయినాయి, భవిష్యత్తులో ఇంకా పెద్దగా ఆలోచన చేసుకుందాం. కాబట్టి రాష్ట్రం నలుగు తెలుగుల నుంచి నవ్వుతూ ఆనందంగా సంతోషంగా తరలివచ్చి అద్భుతమైనటువంటి పనిచేసినారు. ఇబ్రాహీంపట్నం యొక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మాకు మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు మీకందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మంచి సభ విజయవంతం చేసినటువంటి ప్రజానీకం యావత్ మందికి నా తరఫున, పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఏమైందో సభ వాడు గట్టిగా చెప్పాలి. జై తెలంగాణ, జై తెలంగాణ.